సందర్భంగా ఫస్ట్ ప్లాటూన్ శ్రీ వై విశ్వనాథ్ గారు ఆర్ఎస్ఐ అండ్ అసిస్టెడ్ బై శ్రీ ఏ రవికుమార్ మన దేశ స్వాతంత్రం కోసం పూజ్య బాపూజీ గారి నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. స్వతంత్ర భరతావనిలో సామాజిక ఆర్థిక అంతరాలను తగ్గించి దేశ ప్రజలందరి సమానత్వానికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్తో పాటు ఎందరో మహనీయులు మనందరం ఈ పండగ వేళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భరతావనిగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగతనులందరికీ నా వినమ్ర శ్రద్ధాంజలి. నిత్యం కరువుతో తలదిడుతున్న జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వ బృహత్ సంకల్పంతో గాలేరు నగరి మరియు హంద్రీ నీవా సుజల స్రవంతి అనుబంధ కాలువ ద్వారా గండికోట ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని జిల్లాలో పడమటి మండలాలకు హెచ్ఎన్ఎస్ఎస్ పొంగనూరు ఉపకాలువ ద్వారా 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించుటకు 2,250 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ బ్యాంక్ నిధుల మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అరణ్యార్ ప్రాజెక్టును ఆధునీకరణ చేయుటకు 35.64 కోట్లు మరియు కృష్ణాపురం ఆధునీకరణ చేయుటకు 31.80 కోట్ల వ్యయంతో పరిపాలన ఆమోదం లభించడం జరిగింది. ఈ రెండు ప్రాజెక్టుల ఆధునీకరణ పనులను ప్రారంభించడం జరిగింది. జిల్లాలోని 460,084 మంది రైతులకు 345.17 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతుల యొక్క ఖాతాలలో జమ చేయడం జరిగింది. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక విత్తనాలు అందజేయుటకు మరియు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించుటకు జిల్లాలో 940 రైతు భరోసా కేంద్రాలు, 11 గోదాములను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 30,379 రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. గత ఏడాది నవంబర్లో సంభవించిన నివార్ తుఫాన్ కారణంగా 59 మండలాల్లో పంటలు నష్టపోయిన 35,511 మంది రైతులకు 14.99 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో జూన్ 2019 నుండి ఇప్పటి వరకు 128,042 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు శస్త్రచికిత్స చేయుటకు గాను 272.75 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆరోగ్య ఆసరా పథకం కింద ఇప్పటి వరకు 10.52 కోట్ల రూపాయలు నగదు జమ చేయడం జరిగింది. కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ముందంజలో నిలచడం జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్ధారణ పరీక్ష నిర్వహించిన జిల్లాగా గుర్తింపు పొందడమే కాక రికవరీ శాతంలోనూ ముందు స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం జిల్లా కేటాయించిన 41,500 డోసులను ఈ నెల 16 నుండి జిల్లా వ్యాప్తంగా 29 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలతో ప్రారంభించి మొదటి విడతలో 33,376 మంది ఫ్రంట్లైన్ హెల్త్ కేర్ వర్కర్కు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. గణతంత్ర అతుల సమహారంగ భిన్నత్వములో ఏకత్వమై అల్లుకున్న తోరణం ఆవేదములే జగదినుడిలో ఓ సింధూరం పొడవి నీడలో పసిడి తీగల సార్థకమైనది నా జన్మం. ఏందనములే హం ఇదియా
థాంక్యూ వెరీ మచ్ ఆర్కే విజ్ఞ దండకు అనే పాటకి డాన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు కలుగు తల్లికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దండ వేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి ఈ ప్రదర్శన తెలుగు తల్లి మెడలోన దండకు మల్లెల తోట నా జిల్లా జనగణమన్న చిత్తూరు జిల్లా బంగారు కాంతుల కలశాలు వెంకట తిరుమల శిఖరాలు పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆకే ఒక్క దేశం పౌరుష ద్వారలు రగిలించింది పోరాటాల కోసి గొలిపింది బానిస సంఖ్యల బళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది స్వతంత్రాన్ని అందించింది కనము చేత కలిగిన దేశం జ్ఞానపురమే మా దేశం తలతో చంచమ చంసిరి లక్ష్మితో కళ నిందెను ఒళ్ళు Thank you very much. Srinivasan.